హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు అండ్ కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో ఈరోజు ఊటీకి గుడ్ బై చెప్పే టైం అయింది. కాకపోతే గుడ్ బై చెప్పే ముందు మనం ఇంకొన్ని ప్లేసెస్ విజిట్ చేసేది ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ ప్లస్ టీ ప్లాంటేషన్, ఇది జూనీకి వెళ్తున్నాము. దాని తర్వాత ఇంకో రెండు మూడు ప్లేసులు కూడా అనుకుంటున్నాం వెళ్ళేదారు చూద్దామని. అది కంప్లీట్ చేసుకొని బెంగళూరుకి వెళ్తున్నాము. మేము స్టే చేసిన ప్రాపర్టీ నేను అంటే మా రూమ్ అంతా చూపించిన కదా ఇన్సైడ్. ఇప్పుడే కొన్ని డ్రోన్ షాట్స్ కూడా చేసిన బయట, అవి మీకు నచ్చినాయి అనుకుంటున్నా. అండ్ ఈ ప్రాపర్టీ పేరు వచ్చేసి సింక్లేర్స్ రిట్రీట్ హోటల్. నేనైతే రికమెండ్ చేయా, ఎందుకంటే ఓవర్ ప్రైజ్డ్ అంటే ఈ హోటల్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఇదంతా కొంచెం అంత కాస్ట్ లేరు, నాకు నచ్చలేరు. సో లేట్ చేయకుండా బయలుదేరదాం పదండి మనం. టీ గార్డెన్కి వచ్చినాము. బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ ఇదంతా టీ క్రాప్, ఇక్కడ కనిపించేది అంతా టీ క్రాప్. టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాం అనుకున్నాం కానీ క్రౌడ్ చాలా టూ మచ్ ఉంది క్రౌడ్, అందుకే అక్కడికి స్కిప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ టీ గార్డెన్కి వచ్చినాము. ఇది చూసుకొని ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాము. టీ గార్డెన్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్, అంటే కిడ్స్ అబోవ్ 5కి అడల్ట్స్కి అందరికీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు. సో ఆ ఫోటోగ్రాఫర్ మీకు కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తాడు 200 పర్సన్ లెక్క. అండ్ ఇక్కడ కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీయబోతున్నా. మీకు నచ్చితే అనుకుంటున్నా, నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. మమ్మీ కొన్ని మసాలాలు తీసుకుంది, ఇలాచీలు, లవంగాలు, షాజీరా, ఇదేంది కార్డమం టీ, దాల్చిన చెక్క. క్వాలిటీ అయితే బాగుంటాయి ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్లో, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. వీళ్ళు ఏం తక్కువ తీసుకోరు, ఎక్కువనే తీసుకుంటారు మన దగ్గర. 220 రూపీస్, 220, దిస్ వన్ 60. ఓకే, 60. ఓకే, హౌ మచ్ కేజీ ఇలాచి? 100 గ్రామ్ 400. వై సో కాస్ట్లీ? ఫస్ట్ క్వాలిటీ సార్, ఫస్ట్ క్వాలిటీ. ఆడెంత? నా వెనుక కనిపిస్తుంది మీకు ఇదే పైకరా ఫాల్స్. ఇది మీరు ఊటీ నుంచి టువర్డ్స్ మైసూర్కి వెళ్ళే దారులు ఉంటుంది. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కంపల్సరీ ఎంట్రీ టికెట్. సో ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ కిడ్స్ అబోవ్ 5కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫాల్స్ బాగుంది కానీ వాటర్ ఎక్కువ లేవంటే. ఇప్పుడు కొండంత దిగొచ్చినాము. దిగేటప్పుడు టకటకా దిగేసినాము, ఇప్పుడు పైకి ఎక్కుతుంటే పులుసు కారుతుంది మామూలుగా లేదు. చాలా పైకి ఉంది ఇది, కానీ నేచర్లో ఇట్లా టైం స్పెండ్ చేస్తుంటే ఎంతసేపు ఉన్నా టైమే తెలియదు. అసలు మంచిగా అనిపించింది ట్రిప్, అంటే ఈ 1 వీక్ ట్రిప్ ఇదంతా చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం టైము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ.
బిజీ లైఫ్స్. వీడికి ఎడికించి వస్తే ఇంత ఎనర్జీ ఫటాఫట ఎక్కుతుండీడు. అది అందరం మెట్ల మీద నుంచి పోతుంటే తోపులేక కొండెక్కి పోతుండు. పడ్డామంటే మూతిపల్లి రాళ్ళతో ఇట్రా రైడ్. భయం లేదు అసలు కొంచెం కూడా ఇంకి. మాడు కార్ దిగ ఫుల్ హుషారు హుషారు ఉంటాడు, అసలు మనకి దొరకకుండా ఉరుకుతాడు. కార్ ఎక్కగానే మళ్ళీ అడ్డం పడతాడు. నాది ఇంకా 363 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్, కాకపోతే బాగా కొట్టిస్తుంది కదా. ఇంకా నేను కూడా ఫుల్ చేపించేస్తా ట్యాంక్. దగ్గర అదే బబ్లింగమ్ ఏదో కొనుకొచ్చుకుంది వాడు బబ్లింగమ్. నాకు తెలుసు అద్యా, ఇది ఒకటి అద్యా, ఒకటి ఇస్తలేదు. మొన్న 200 తీసుకున్నా అదే దగ్గర పైసలు లేకపోతే. ఇప్పుడు 200 కోసం రోజు అడుగుతుంది. ఇప్పుడు 200 ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసింది అద్యా. 200-300 ఇవ్వాలంట, అప్పుడే బబ్లింగమ్ ఇస్తుంది. ఈ అద్యా ఈ అద్యా ఒక బబ్లింగమ్ నాకి. మేము ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకుంటాం. హాఫ్ ఆఫ్ రాదు సరే. ఇయ్యి మేము తింటాం ఎట్లా అట్లా. నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. 300 వద్దా మరి, 200 కూడా ఇయ్య మరి. బనానాస్ బనానాస్ ఒక 5 బనానాస్ కోసం 200 ఇచ్చాను. నార్మల్ గా మన దగ్గర బనానాస్ డజన్ లెక్కిస్తారు కదా, పీస్లే కమ్ముతారు. ఒక్క బనానా 20 రూపాయలు. మొన్న బనానాలు తీసుకుందామా అని చేంజ్ లేకపోతే అది 200 తీసుకున్నా. అవి తీసుకున్నప్పటి నుంచి రోజు అడుగుతుంది నన్ను, నా 200 ఎప్పుడు ఇస్తావు 200. ఈ అద్యా ఇస్తా 300 ఇస్తా పక్కా ఇస్తా. సరే 500 ఇస్తా ఇస్తా అద్యా పక్కా ఇస్తా. రాజ్యతో ఇట్లుంటది అన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినామంటే ఇంకా మధ్యలో ఆ లొకేషన్ చూసుకున్నాక ఇంకెక్కడ కూడా ఆగలేదు, ఏం తినలేదు. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, ఇప్పుడు లంచ్ ఆగినాము. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరుకి కొట్టేస్తాము. ఇంకా అరౌండ్ 300 ఉందా బా కిలోమీటర్స్? 290 ఉంది అనుకుంటా, 290-280 కిలోమీటర్స్. 230 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి బెంగళూరుకి. అండ్ ఇప్పుడు వచ్చే దారిలో మాకు ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు కిందికి వస్తుంది. అండ్ అది దాటేసి మన బందిపూర్ టైగర్ రిజర్వ్లకి కర్ణాటక కిందికి వచ్చే దాంట్లోకి వచ్చినాము. మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా, ఎలిఫెంట్స్ కనిపించినాయి, పీకాక్స్ కనిపించినాయి, డియర్స్ అయితే ఒక పెద్ద గ్రూపే కనిపించింది రోడ్ క్రాస్ చేస్తూ. చాలా బాగా అనిపించింది, అవన్నీ కూడా షూట్ చేసిన, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ లంచ్ చేసుకొని డైరెక్ట్ బెంగళూరుకి కొట్టేద్దాం. మేము లంచ్ కాగిన ప్లేస్ చాలా మంచిగా ఉంది, చుట్టూ మామిడి చెట్లు. అమరావతి హోటల్ ఇది, ఈ మధ్యనే కట్టినట్టు కొత్తగా, బాగుంది, నీట్గా ఉంది. ఇంకా ఇక ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. అండ్ మేము లాస్ట్ టైం ఏదైతే అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చినప్పుడు ఏదైతే స్టేలా ఉన్నామో
అదే స్టేలో ఇప్పుడు కూడా ఉంటున్నాము. ఆల్రెడీ నేను నిన్ననే బుక్ చేసిన రూమ్స్ కూడా, అయినంత తొందరగా అక్కడికి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ చూసుకోవాలి. మళ్ళీ పొద్దున్న లేచి హైదరాబాద్ కొట్టాలి. నిన్న నైట్ బెంగళూరుకి ఇచ్చేసరికి లేట్ అయిందని బ్లాగ్ ఎండ్ చేయలేదు, అందుకే ఇప్పుడు ఎండ్ చేస్తున్నా. నిన్న మేము ఏదైతే ఊటీ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసినామో ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో కలుద్దాం, అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.